ఇంటికి వచ్చిన తర్వాత భర్తదే తప్పైనా భర్తని అనుకేసుకురావాలి, అలా ఫలిస్తున్నారు. చూసారా, మనవారినే తప్పైనా మనవారిని వెనకేసుకురావాలి, మనవాళ్ళు తప్పు చేసినా కప్పిపుచ్చాలి అనే విధంగా ఈరోజు సమాజం ఒక ప్రియమైన వాళ్ళ. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, తప్పు చేసిన వారు మనవారైనా ఎదుటివారైనా ధైర్యంగా చెప్పి వాళ్ళ తప్పును సరిదిద్దవలసిన బాధ్యత మనకు ఉన్న ప్రియమైన వాళ్ళ. డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మన వ్యాధిని తెలుసుకుంటారు. అయినా వ్యాధి తెలుసుకుని ఏం చేస్తారంటే సరైనటువంటి చికిత్స చేస్తారు, ఆయన వైద్యం చేస్తారు ఆయన. అలాగే ఈరోజు సంఘంలోకి వస్తున్న వాళ్ళ యొక్క సమస్యలు అనేసరికి మనవులు అనుకున్నారు కదా, శారీరకమైనటువంటి సమస్యలు వచ్చినాయి కదా, ఆ సమస్యలకు పరిష్కారం చూపించాలి అని ఈ సమస్యల కోసమే మనం ఆలోచిస్తాం తప్ప, ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఒకవేళ కానీ మనం తప్పటడుగులేస్తే వారిని సరిదిద్దవలసిన బాధ్యత కూడా ఒక సేవకుడికి ఉంటే అర్థమవుతుందా? విచిత్రం ఏంటో తెలుసంటే సరిదిద్దడానికి మాస్టర్ గారు బెత్తం పట్టుకున్నారనుకోండి, వెంటనే స్కూల్ మార్పు చేస్తారు. ఈరోజు సరిదిద్దడానికి ఒకవేళ కానీ ఒక సేవకుడి గురించి కఠినంగా మాట్లాడారనుకోండి, వెంటనే సంఘం మానేస్తారు. అక్కడ బాధే, ఇక్కడ బాధే. ప్రియమైన వాళ్ళరా, సరిదిద్దుకోవడానికి వస్తున్నారు సంఘానికి. మనం ఆధ్యాత్మిక జీవితం కావచ్చు, మన జీవన విధానం కావచ్చు, ప్రతిదీ కూడా మార్చుకోవడానికి వస్తున్నాం ఇక్కడికి వచ్చేసరికి. ఇవేమి మారకపోయింది అంటే సంఘానికి వచ్చి ప్రయోజనం ఏముండొచ్చు అనుకోండి. అన్నిటికంటే గొప్ప పాటన మనిషిని చేశాడు దేవుడు అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అన్నాడండి. నిండిస్తున్నటువంటి ప్రతి మనిషికి ఒక జీవితం ఉంది, ప్రతి మనిషికి ఒక జీవితం ఉంది. జీవితం అంటే ఏంటి అని ఎవరన్నా అడగారనుకోండి, సపోజ్ సరైన సమాధానం చెప్పగానండి, కొంతమంది మాత్రం చెప్తారండి, ఎవరో తెలుసా. ఉద్యోగం పోయినటువంటి ఒక మగాన్ని అడిగాం అనుకోండి, జీవితం అంటేనండి అంటే. యవరాన్ని కోల్పోయినటువంటి ఒక వృద్ధుని అడిగాం అనుకోండి సపోజ్, అడిగితే అప్పుడు జీవితం కోసం చెబుతాడు ప్రియమైన వాళ్ళగా. యవనాల్లో వచ్చినటువంటి ఒక యవనాన్ని దాటుకున్నటువంటి ఒక వ్యక్తిని అడిగాం అనుకోండి, వృద్ధాప్యలోకి వచ్చిన వ్యక్తి ఒక మాట మాట్లాడతాడు, మరి అబ్బాయి నా జీవితాన్ని అంతా కూడా నేను కోల్పోయాను అబ్బాయి, నా జీవితం మొత్తం నేను చాలా వరకు దుర్భరంగా జీవించి నా జీవితాన్ని పాడు చేసుకున్నాను అబ్బాయి, నా జీవితం పాడైపోయింది అబ్బాయి. ఇంకా మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాలా జీవించి మీ జీవితాన్ని వృధాపరచుకోవద్దు అని వృద్ధాప్యలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్తారండి. వృద్ధులు చెబుతారు సమాధానం నిజం. జీవితం అంటే ఏంటి అని కోల్పోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే జీవితం కోసం ఖచ్చితమైనగా చెప్తారు ఎవరో తెలుసా, జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు చెప్తారు లెక్కలో నిజం. జీవితాన్ని కోల్పోయిన వ్యక్తులు చెబుతారండి లెక్కలో ఏమన్నా తెలుసా, ఇదో మా జీవితంలో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడం వలన మా జీవితం అంతా కూడా సర్వనాశనం అయిపోయిందని జీవితాన్ని కోల్పోయిన వ్యక్తిని జీవితం కోసం ఖచ్చితంగా చెబుతారు దేవుడు. ఒక అద్భుతమైనటువంటి మాట చూపిస్తాను యోగు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. యోగు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం తీశారా, 12వ అధ్యాయము 12వ వచనం. వృద్ధుల యొక్క జ్ఞానం ఉన్నది ఏమున్నాయి, వృద్ధుల యొక్క జ్ఞానం ఉన్నది అన్నాడు.
వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఏమంటే చదువుకుని చెప్పరు, జీవితం అంటే మరో మంచి మాట చెప్తున్నా, చదువుకుని పరీక్షలు రాస్తారండి పిల్లలు, బాగా చదివి పరీక్షలు రాస్తారు. ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులు అయితే ఉద్యోగం వస్తుంది, లేకపోతే వాళ్ళకి ఏదైనా కలిసి వస్తుంది కదా. అంటే చదువుకుని పరీక్షలు రాస్తారు వాళ్ళు, కానీ జీవితంలో పరీక్షను ఎదుర్కొన్న తర్వాత ఒక పాఠం తెలుస్తుంది. పరీక్షలకు ముందు పాఠాలు చెప్తారు, పరీక్ష అయిపోయిన తర్వాత ఒక పాఠం తెలుస్తుంది. అది ఏ పాఠమో తెలుసా? ఏ పాఠం? గుణపాఠం. గుణపాఠం. అమ్మ అలాగే అవద్దురా, అలా వెళ్ళొద్దురా అన్నామనుకో, అబ్బాయి మంచోడు కాదురా, అక్కడికి వెళ్ళామంటే నీ జీవితాన్ని కోల్పోతాడా తల్లి? ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళకరా నాన్న అన్నాడు అనుకోండి, సపోజ్ ఉదాహరణకి, ఈ వయసులో ఎంత చెప్పండి, ఎంత చెప్పండి? చెవుడు పాములో సంక ఊదినట్టు ఉంటుందట, అది కూడా రాసిన రేపులో ఏమంట, ఎవరి ప్రాయంలో ఎన్ని మాటలు చెప్పండి వెళ్ళలేదు. తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మోసం చేసిన తర్వాత గుణపాఠం తెలుస్తుంది. అప్పుడు 10 మందికి కూడా ఈ పాప చెబుతుంది, నేను ఇంతకు ముందు ఇలాగే ఒక చెప్తే నేను వెళ్ళలేదు, కానీ నా జీవితాన్ని కోల్పోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది, వెళ్దామనుకున్నా ఇది గుణపాఠంగా మారింది అన్నది. వృద్ధుడు యొక్క జ్ఞానము ఉన్నది, వృద్ధుడు యొక్క జ్ఞానం ఉన్నది, వెళ్ళలేదనుకో గుణపాఠానికి వెళ్ళిపోతాడు అనుకో. దీర్ఘాయువు దగ్గర వివేచన కలుగుతున్నది అని మీరు చెప్పుదురు, జ్ఞాన శౌర్యములు ఆయన యందయున్నవి. ఎవరి దగ్గర ఉన్నాయి జ్ఞానము కాని శౌర్యము కాని? ఎవరి యొక్క ఉంటాయి? వృద్ధులు కంటే బహువృద్ధుడు ఒక ఆయన ఉన్నాడు మన మధ్యలో. వృద్ధులు ఉన్నారనుకోండి, వాళ్ళ వయస్సు 100 సంవత్సరాలు అయి ఉండొచ్చు, లేకపోతే 110 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఈ 110 సంవత్సరాల అనుభవం వాళ్ళు మనకు నేర్పిస్తారో, కానీ దేవుని అనుభవం ఎంత గొప్పదో తెలుసా? దేవుని అనుభవం, ఆదామును చూసిన దేవుడు, అబ్బమ్మను చూసిన దేవుడు, కయ్యను చూసిన దేవుడు, హేబెలును చూసిన దేవుడు, వీళ్ళందరినీ సృజించిన దేవుడు. మన మోకాలు లేస్తే నీ ఉద్దేశంతో మోకాలు లేస్తున్నావు దేవుడికి తెలీదా? నువ్వు బయటికి వెళ్తున్నావు అంటే ఏ ఉద్దేశంతో బయటికి వెళ్తున్నావో తెలీదా? నువ్వు కూర్చోవడం తెలీదా, కూర్చోవడం తెలీదా, పడుకోవడం తెలీదా? ఈ తలంపులు తెలియవా దేవికి? మనకి యవనస్తులకి కావచ్చు, మొత్తం అందరికీ కావచ్చు, బెస్ట్ వెల్విషర్ ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడే, దేవుడే. ఆ దేవుని విడిచిపెట్టి పక్కన వెళ్ళావా, నీ జీవితంలో కోల్పోవలసి చాలా ఉన్నాయి. ప్రియమైన దేవుడు పిల్లల అద్భుతమైనటువంటి మాట చూపిస్తానండి, దేవుడు ఎప్పుడో రాయించినట్టు యవనస్తుల కోసం ఇచ్చాడు దేవుడు. సావిత్ర గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం, సావిత్ర గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. జీవితంలో మర్చిపోకండి మాటలు, నోట్ చేసేసుకోండి, ఇది అవసరమైతే అండర్లైన్ చేసుకోండి. ఇది ఎప్పటికీ మర్చిపోనటువంటి మాటలు ప్రేమైన వాళ్ళు, ఇది చెప్తున్నాడు చూడండి. కుమారులారా, నా మాట కుమారులారా అంటే కుమార్తెలు కాదనుకుంటున్నారా? ఇంక్లూడింగ్ మీ కూడా. ఆత్మకు లింగ భేదం లేదు తెలుసా? ఉందా? బాప్తిసం తీసుకున్న తర్వాత ఎవరికి ఏది చెప్పాలన్నా దేవుడు ఇంక్లూడింగ్ ఇద్దరికీ చెప్తాడండి. కుమారులారా, నా మాట ఆలకించు, ఆలకించడానికి చెవు కానీ లేవు ప్రభువా. ఏ ఏ కోసం లోపల
ఎయిర్పోర్ట్స్ పెట్టుకున్నా. మాకు బాగా చిన్నప్పుడు అయితే ఎవరైనా ఎయిర్పోర్ట్స్ పెట్టుకున్నారని కదా చూడేమో ఇంతకి అనుకునే వాళ్ళు. ఇప్పుడు చూడలు ఎవరో తెలియలేదు, అందరికీ ఎయిర్పోర్ట్సే. ఇప్పుడు ఇల్లు కూడా తిన్నకే వెళ్తాడ, వెనకాల లారీ కూడా పడతా ఉంటాడ. వీడి కోతుల ఎగురుతూ వెళ్తానే ఉంటాడండి. కుమారులారని మాట ఆలకించుడి అంటే ఆలకించడానికి కాలేయం ఉంది ప్రభా. పొద్దున్న చూసుకు వెళ్ళిపోతాం ప్రభా, మధ్యాహ్నం కాలం ఉందనుకుంటున్నావా? అస్సలు లేదు ప్రభా. కై నిమిషాలు వ్యాపిస్తారు ప్రభా, తప్పటంలో తినేస్తాం ప్రభా, మళ్ళీ వెళ్ళిపోతాం ప్రభా. అక్కడికి మండే స్కూల్ సండే స్కూల్ కాదు, మాది మండే స్కూల్. మండే అంటే సోమవారం అనుకుంటారా? మండే కుమారులారన్న మాట ఆలకించింది. మీరు అందరు బుద్ధిమంతులండి, చక్కగా కూర్చుని ఆలకిస్తున్నారు అనుకుంటున్నానండి. ఒక ఆవిడైతే ఆ ఎందుకు కూడా కూర్చుందండి, ముసుకేసేసుకుందండి, ఎంతకీ ఆవిడే బాగా ఆలకిస్తున్నారు కదండి. ఏం చేస్తుందో తెలుసు, చిన్న చిన్న శబ్దాలు వినబడుతున్నాయి, గొడక శబ్దాలు. శుభ్రంగా తినేశారు కదా, ఏమస్తుంది తల్లుకుంటా ఉంటుందండి. వద్దు, కుమారులారన్న మాట ఆలోచించండి. నేను చెప్పు బోధకు చెవియుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తలదొక్కుడి. జార స్త్రీయుడు ఛాయకు పోక. ఎక్కడికి వెళ్ళొద్దు దేవుడు? ఎక్కడికి వెళ్ళొద్దు? జార స్త్రీయుడు ఛాయకు పోక అన్నాడండి. జార స్త్రీయుడు ఛాయకు పోక అన్నాడండి. జార స్త్రీ అంటే మానవత విలువలు కోల్పోయినటువంటి కామం అనేసరికి కోరిక పెరిగిన వాళ్ళ. కామంకి కామ వర్గాలు ఉంటాయి కొన్ని, అక్షత్ వర్గాలను జయించిన ఆది శబ్దుడని ఒకసారి కలిపించాం. అక్షత్ వర్గాలు అంటే కామం కూడా ఒక వర్గం లాంటిది, అనేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇందులో కామం అనేసరికి కోరికతో సమానం. ఈ కోరిక తీర్చుకోవడానికి దేనికైనా సరే తెలుస్తాడు ప్రియమైన వాళ్ళు. ఈరోజు బజార్లోకి ఎన్ని సెల్ ఫోన్లు వచ్చినాయండి? ఒకప్పుడు అయితే ఓన్లీ కీపెడ్ సెల్ ఉండేది మాకు. టిక్కు 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 అని నొక్కుంటాయి, నెంబర్ పడేవి కాదు. ఇప్పుడు సెల్ ఒకటే ఎన్ని చిత్రాలు చూపిస్తున్నాయి చూడండి, ఎంత భయంకరమైన చిత్రాలు చూపిస్తున్నాయి. అందులో భయంకరమైనటువంటి చిత్రాలు చూపిస్తున్న ఈ సెల్ ఫోన్ కి సమాజం అంతా, ఈ సోషల్ మీడియాకి సమాజం అంతా కూడా దాసోహం అయిపోయింది. ఎప్పుడైతే మనిషికి ఒక్కసారిగా మనసు పడ్డాడో, ఒక్కసారిగా అలవాటు పడ్డాడో, అలవాటు పడిన తర్వాత మార్పించడం చాలా కష్టమండి, చాలా కష్టం, చాలా కష్టం. కనుక దేవుడు చెబుతున్నాడు, జార స్త్రీయుడు ఛాయకు పోక నీ మనస్సు నాకు తెలుసు. ఎందుకంటే నిన్ను నిర్మాణం చేసిన వాడు నేను, నీకు మనసు ఇచ్చిన వాడు నేను, నీ మనస్సులో ఎటువంటి తలపులు వస్తాయో కూడా నాకు బాగా తెలుసు. ఎవరికి? దేవునికి. వెల్ విషర్, దేవుడికి సమస్తము తెలుసు. మన మనసులో ఏమి తలంచుకుంటున్నామో తెలుసు. ఒక్కసారి అలవాటు అయ్యిందా మొత్తం లోకము తీరినే మార్చేసిందండి. ఈరోజు సెల్ ఫోన్ లోకము తీరినే మార్చేసింది తెలుసా? జార స్త్రీను ఛాయకు పోక నీ మార్గమును దానికి దూరముగా చేసుకున్నాము. దాని తలంపులే రానియొద్దు,
మనిషిని ఆధ్యాత్మిక జీవితంలో నుంచి తొలగించే ప్రతి వస్తువుకి నువ్వు దూరంగా ఉండాలి. అది ఏదైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఆధ్యాత్మికంగా మనలను కృంగదీసే ప్రతి వస్తువు కూడా మనం దూరంగా ఉండకపోతే ప్రియమైన వల్లరా, అది మన ప్రాణాలే తీరు కాదు, మన ఆ యొక్క ఆత్మను కూడా నరకానికి గెంటేటువంటి సాధనాలకి ప్రియమైన వల్లరా. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తానండి మీకు, వీడియో చూపిస్తాను. ఈ టిక్టాక్ పిచ్చి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే భయంకరమైన పిచ్చి వెళ్ళిపోయిందండి. టిక్టాక్ మరుముఖ్యంగా ఏమొస్తుందండి, మరుముఖ్యంగా ఏమొస్తుంది నిజం, అందరిలో పాపులారిటీ కనపడాలి, అందరికీ నేను కనపడాలి. సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉంటారు, నాకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటారు. ఈ పిచ్చి ఎక్కువైపోయింది. నీ మనసు తెలిసిన దేవుడు, నీ మనసును గ్రహించిన దేవుడు, ఇదిగో శాస్త్రీ అనేసరికి ఒక సోషల్ మీడియాను ఆలోచిస్తే సోషల్ మీడియాలో నీతి లేని సోషల్ మీడియా, నీతున్న సోషల్ మీడియా అది చెప్పండి. సినిమా అంటారు దాని దాని యొక్క వివరణ ఏంటి తెలుసా, సి అంటే సిగ్గులేనిది, నీ అంటే నీచమైనది, మా అంటే మర్యాద లేనిది, మానవత్వం కోల్పోయేది. ఈరోజు యవనస్తుడికి ఏ పాట కావాలో తెలుసా, అమ్మాయే సన్నగా లావకపోతే ఆడవే నవ్వగా మతి తప్పి కుర్రోళ్ళే అరణవులవుతే మతి తప్పేస్తుందా, అంత పిచ్చోడుగా. ఇక్కడ ఫుల్ ఎవరవుతే మంచం మీద కాదు గోతులు పడతావా, అమ్మబాబుకి అన్నం పెడుతున్నారా లేదో తెలియదు కానీ ఆ ప్రభాసం మాట ఓ లక్ష రిలీజ్ చేస్తున్నారు, ఏదో రిలీజ్ అయింది పనికి మనసిన ఒక పాలాభిషేకం చేసేవాడు అవ్వడం, ఒక నెయ్యాభిషేకం చేసేవాడు అవ్వడం, ఏదండి పిచ్చింది. వారి వల్ల నీ జీవితం దుర్బలమైపోతుందని చెప్పినా సరే వారి కోసం ప్రాణాలు అర్పించడానికి నీ జీవితాన్ని అర్పించడానికి కూడా ఏమాత్రం వెనకాడతలేదు అంటే ఏమనలేదు. అసలు ఎక్కడున్నావు చెప్తాను, ఈవెన్ క్రిస్టియన్స్ తో సహా క్రైస్తవుడు కూడా సినిమా రిలీజ్ అయ్యిందంటే ముందు చూసేది, ఆ దౌర్భాగ్యుడు సినిమా ముందు చూసేది, అనీచమైన సినిమాను ముందు చూసేది, అంత మైండ్ లో పెట్టేసుకోవాలి. వారికిలా తయారవ్వాలి, వారికిలా చీర కట్టుకోవాలి, వాళ్ళకిలా ఫ్యాషన్ చేయాలి, వాళ్ళకిలా మేము ఉండాలి, వాళ్ళకిలా 10 మందిని తెలియాలి, 10 మందిని కొట్టేయాలి. ఇదే కదండి నేర్పిస్తున్నాం మనకి, ఇదేనా, ఇదే నేర్చుకున్నాడు ఒక మనిషి. ఒకే నేర్చుకున్నాడు, తన యవ్వన జీవితాన్ని పాడెక్కించే పరిస్థితికి వచ్చేసరికి టిక్టాక్ అనేటువంటి దాంట్లో పాపులారిటీ సంపాదించాలనుకున్నాడు, సంపాదించాలనుకున్నాడు అతడు ఒక మొగ్గ వేయాలనుకున్నాడండి. మొగ్గ వేసేసరికి ఏమైందో తెలుసా, మెడకు పోయింది మెడ.
उसकी पूरी टीम को लगा जैसे उन्होंने अपने साथी को खो दिया है। Why hook? Hook even made. Olha, hook aí. Ben boy. కాదా
ఇష్టుడి చేతిలో కీలుమమ్మే కనుక టిక్టాక్ అనేటువంటి వీడియోతో తన బ్రతుకును తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. దుష్టుడి చేతిలో కీలుమమ్మే కనుక సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ప్రాకులు ఆడుతున్నారు. ఈరోజు సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం నీచానికి కూడా దిగజారిపోతున్నారు ఈరోజు. కాదా చెప్పండి, మానవత విలువలు సైతం కోల్పోయారు ప్రియమైన వాళ్ళరా. బైబిల్ చెబుతుంది ఎంత గొప్పదని చూసుకుంటాను. నన్ను నిన్ను బ్రతికించిన జీవవాక్యం అండి బైబుల్, జీవనిదండి బైబుల్. ఈ బైబుల్ మీ పిల్లలకు వినిపించండి. ఎక్కడికి కదా చెబుతున్నాడు, ఏమక్కడ చూడండి, ఈ జీవిత కాలమును ఉచ్చివేతలు క్రూరులకు నీ జీవిత కాలమును కరెక్ట్గా వినండి. సోషల్ మీడియా క్రూరమైందా కాదా చెప్పండి, క్రూరమైందా కాదా చెప్పండి. ఇలా టిక్టాక్ పెట్టి చూసాను, ఒక చిన్న పిల్లడు మా అయితే ఎంత ఉంటుంది వయసు, 15-16 సంవత్సరాలు ఉన్నారు అంతేనండి, 15-16 సంవత్సరాలు. ఈ 15-16 సంవత్సరాల చిన్న పిల్లలు సంతోషించాలనుకున్నాడో, ఇలా ఎగరాలనుకున్నాడో, అనుకోకుండా మెడ తగిలేసింది. మెడ తగిలేసిన తర్వాత అతను చచ్చిపోయాడు. అతని జీవిత కాలం అంతా దేనికి ఇచ్చేశాడు, దేనికి ఇచ్చాడు, దేనికి, క్రూరులకు ఇచ్చేశాడు. ఎవరిలో అంటే ఎంత తిండ్రు అంటే ఏదో రైల్వేలో ఏం చేస్తారంటే చూపండి సీట్లు వేస్తారంటే కూర్చోదా బాబాని, అలా ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ నుంచోవాలి, ఈ సీట్ వేసి సీట్లో కూర్చోమని చెప్పి శుభ్రంగా తుడిచెత్తే నేను సీట్లో కూర్చుని అందరూ తొక్కేటువంటి బాత్రూమ్ పక్కన ఉండేటువంటి ఒక డోర్ మాత్రం దగ్గర మాత్రం ఏలాడుతూ ఉంటానండి. చెప్పండి ఏలాడతాడు ఏదో చెయ్యాలనుకుంటాడు. చెయ్యాలనుకున్న తర్వాత ఎవడో పనికిమాలోడు ఏదో చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం చూస్తాడు, నేను వాళ్ళ పాపులర్ అయిపోవాలనుకుంటాడు అనుకుని ఏం చేస్తాడంటే ఒక టిక్ టాక్ చేస్తాడు. చేసిన వెంటనే అది కింద మొత్తం పడిపోతాడు, పట్టాలన్నీ మొత్తం ముద్దేడేస్తాడు. ఎంతో అర్థ ప్రేమ, రైల్లో ఉండరా కాబట్టి రైలుకి వెళ్తుంటారంటే తింటాడు, బండి లేదు అంటే బండికి ఎంత ఉంటారంటారండి, కారులో ఉండమంటే కారు కింద ఉంటారంటాడండి. మాజీ మళ్ళీ చిన్న వైర్లు అయిందా కాబట్టి డ్రైవింగ్ చేస్తూ ఉంటారండి. ఆటో డ్రైవింగ్ చేస్తూ చేస్తూ కారు అలా కుదిరేసి ఎలా డోర్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ డ్యాన్స్ చేసుకుని మళ్ళీ కారులోకి వెళ్ళిపోతారు. ఈ మధ్యలో ఏమైనా ఇది ఏమవుతుంది, క్రూరులకు నీ జీవిత కాలము ఇచ్చివేతువని నా బైబుల్లో మీ బైబుల్లో అందరి బైబుల్లో సృష్టికర్తైన దేవుడు ఎప్పుడో రాయించాడు. మళ్ళొక్కసారి చూద్దాం వెళ్ళి ఆ క్లిప్స్, మళ్ళొక్కసారి చూద్దాం ముగించేస్తాను ప్లీజ్ లైక్.
Vai, Hulk. Agora pega o outro. Hulk vermelho. Olha o Hulk aí. Fanboy. ప్రియులారా, ఆ బిడ్డలిద్దరూ కూడా నిజంగా చూశారు కదా. ఆ బిడ్డ మైండ్ ఇక్కడ ఈ పార్ట్లో చాలా ఇబ్బంది కలిగింది కదా. అతను మరణించాడు కదా, మరణించక ముందు కొద్ది నిమిషాల ముందు అతను ఆలోచన ఏంటో కూడా బయట రాయించాడు. అర్థమైందా? మరణించక ముందు నెల 20 నరిగిన తర్వాత మంచం మీద పడిన తర్వాత కొద్ది నిమిషాలు ఉన్న తర్వాత కొద్ది నిమిషాలు అయిన తర్వాత అతడు ఆలోచన కూడా వైకుంఠ రాయించేసాడని ఇది నమ్ముతారా? మీరు ఇది నమ్ముతారా? నమ్మాలి, నమ్మాలి. అదే ముందు చెప్పాను, జీవితం అంటే ఏంటి అని అడుగుతే తమ జీవితంలో కోల్పోయినటువంటి చిన్న చిన్న విషయాలకు తమ జీవితంలో కోల్పోయినటువంటి వాటిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతే జీవితం కోసం చెప్తారు అన్నప్పుడు జీవితం కోసం ఖచ్చితంగా చెప్తున్న జాగ్రత్తగా ఉండే. జీవితంలో చెప్పిన మాటలు వినకపోతే, దేవుడు చెప్పిన మాటల కోసం వినకపోతే ఆ మనిషి ఏమనుకుంటున్నారు? ఒకసారి అదే గ్రంథం సావిత్రి గ్రంథం 5:11-12 అయ్యో అంటది ఎవరో తెలుసా? అంటది ఎవరో తెలుసా? ఇందాక మొక్కేసినటువంటి వాడే మనం అనకూడదండి, మనం అనకూడదని సంతృప్తి చేయకూడదని అనకండి. అలాంటివి చాలా ఉన్నాయి. నీ జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి చాలా ఉన్నాయి. బహుముఖ్యంగా ఏమొస్తుంది? అందరు కోల్పోయిన తర్వాత మాట్లాడుతున్నాడు, అయ్యో అయ్యో మాట ఎక్కువ, అయ్యో ఎంత పని చేసి, అయ్యో ఏం కోల్పోయావో తెలుసా నీకు అసలు, అయ్యో అయ్యో తిరిగి తెచ్చుకోలేని జీవితాన్ని కోల్పోయావు, తిరిగి మళ్ళీ తెచ్చుకోలేవయ్యా నీ జీవితాన్ని, అయ్యో అయ్యో. అతను అనుకుంటున్న మాట, అతని ఇంటెన్షన్ మంచం మీద ఉండి అనుకుంటున్న మాట, మంచం మీద ఉండి అనుకున్న మాట మనల్ని ఇంకా మంచాలు ఎక్కలేదు కనుక మంచం మీద ఉన్న వాడి మాట ముందు గుర్తు చేసుకుంటే ఆ మాట నీ నోట రాదు. తెలుసా? నువ్వు మంచం ఎక్కలేదు కనుక ఎక్కాలి, ఆ మాట నీ నోట రాకూడదని దేవుడు ప్రేమించి బైబుల్ గ్రంథంలో రాయించిన మాట ఎన్నో చూడండి. అయ్యో నా ఉపదేశకుల మాట, నేను ఎట్లు త్రోసివేసి తిని, నా ఉపదేశకుల మాట నేను ఎట్లు త్రోసివేసి తిని. సెమినార్ అనే పేరుతో తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆధ్యాత్మిక మాటలు చెప్పి ఈ ఆధ్యాత్మిక మాటలతో మా జీవితాలను బాగుపడుద్దామనుకున్నప్పుడు ఈ కష్టం నాకు అర్థం కాలేదు, ఎందుకో వాళ్ళు చెప్పించుకుంటూ చెబుతున్నారు అనుకున్నామే కానీ ఇది మా జీవితానికి విలువైన మాటలని వాళ్ళకి అర్థం కాలేదు. అయ్యో నేను ఎందుకు త్రోసి వేశాను, అయ్యో నేను ఎందుకు త్రోసి వేశాను. ఆయన అలాగే చెప్పుకుంటానండి, మా పరిమాణమేనండి అనుకుంటారా? ఆయన అలాగే చెప్తాడండి, ఆమె ఫోటో తీసి సోషల్ మీడియా అప్లోడ్ చేయకపోతే అలాగండి అనుకుంటారా? ప్రతి మాట మన జీవితానికి అవసరం పెట్టినట్టు. అతను కూడా అదే బాధపడుతున్నాడు, అతను కూడా అదే బాధపడుతున్నాడు. అతను కూడా ఏ సంఘానికి వెళ్ళి ఉంటాడు, సంఘానికి వెళ్ళిన తర్వాత శిష్యులు కూర్చుంటాడు, కూర్చున్న తర్వాత చెప్పుకుంటారు, చెప్తే అలాగే చెప్తానండి అనుకుంటాడు. మహానుభావుడు ప్రతిదానికి సమాధానం బయట రాసేది. అయ్యో నా ఉపదేశకుల మాట నేను ఎట్లు త్రోసివేసి నాకు ఉపదేశం చేశారు కదా, ఆ మాట నేను
నా హృదయం గద్దింపు, నా హృదయం కూడా గద్దించింది, నా హృదయం కూడా గద్దించింది, నా ఉపదేశకుడు గద్దించాడు, నా పాస్టర్ గారు గద్దించాడు, నా సేవకుడు గద్దించాడు, గద్దించినా నేను వెళ్ళలేదు. గద్దించిన తర్వాత ఎందుకో అక్కడికి వెళ్ళిన తర్వాత హృదయం కూడా గద్దించిందంట. హృదయం కూడా చూపిస్తుందండి, ఇక్కడ మైండ్లో చూపిస్తుంది. పరిశుద్ధాత్మని ఆ టైంలో కూడా అప్పయ్య అవుతుంటాడు, ఆ టైంలో కూడా నీకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. నువ్వు ట్రైన్లో ఏమైనా కొంచెం తెగరాసే వెళ్తున్నావు అనుకో, ఆ టైంలో గుర్తుకొస్తాయి తెలుసా? ఏం గుర్తుకొస్తాయి? ఎవడైనా ట్రైన్లో ఇలాగా జిమ్ముకుని అతిథులు చేసి కింద పడిపోయి గుర్తు చేస్తారా? ఏదైనా నేను కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటున్నాడు చూడండి, పాము కోసం వచ్చింది అనుకోండి, ఎవరికి చిన్న పాము కలిసింది అనుకోండి, మొత్తం పాము రకాలన్నీ మాట్లాడేసుకుంటారంట. ఎన్ని ఎలా గుర్తుకొచ్చినాయి, ఎన్ని ఎలా గుర్తుకొచ్చేసింది మీకు? ఇలా సంఖ్యలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పిచ్చి గుర్తుకొస్తుంది అప్పుడు గుర్తురాదా? కాబట్టి నా హృదయం గద్దింపు, మన హృదయం కూడా గద్దిస్తుంది, మన హృదయం కూడా నీకు జీవితం ఉంది. ఈ జీవితాన్ని ఇచ్చిన దేవునికి సమర్పించాడు యేసుక్రీస్తు, జీవితాన్ని ప్రసాదించిన దేవునికి ఇచ్చేశాడు కనుక అతని జీవితం పరలోకములో ఆనందముగా పరలోకములో దేవుని ఎందుకు ఉంది. నా హృదయ గద్దింపును నేను ఎట్లు ధృవీకరించాను? నా బోధకుల మాట నేను వినకపోతేని, నా ఉపదేశకుల నేను చెవియొక్కలేదు, నేను సమాజ సంఘముల మధ్య నుండినను, ప్రతి విధమైన దౌస్త్యమునకు కొంచెమే లోబడుటకు కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుచుందు. కొంచెమే 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 అనుకుంటున్నావుట, ఆ కొంచెమే నీ కోపం ఉంచేస్తున్నాక. ప్రియమైన దేవుని పిల్లలు అలా ఆలోచించారు, ఎవరు వస్తున్నారో మరి ముఖ్యంగా ఆలోచించారు. ఈ జీవితంలో ఏదైనా మీ ఆత్మకు భంగం కలిగించేది ఏమైనా చిన్నవైనా సరే అవకాశం ఇచ్చేవా, ఈ జీవితాన్ని సర్వనాశనం చేసేవా. కొంచెమే నీకు అలవాటైనా అలవాటు కూడా మానేసుకో, లేదంటే ఆ కొంచెమే నీకు కంపెనించి వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లల ఆలోచించండి, మీరు ఒక మాట అనొచ్చు, ఏమండి సమాజం అంతా అలాగే ఉంది కదండి, ఈరోజు స్నేహితుల్లో ఎలా ఉండాలో తెలుసండి. నిన్నే మాట్లాడానండి ఒక సబ్జెక్టు, స్నేహం ఎలా ఉందో చెప్పమంటారా? దౌర్భాగ్యపు నన్ను స్నేహితులు ఉన్నారనుకోండి, ఈ నలుగురు స్నేహితులు ఎవడో ఒకడో దేవుని కోసం విని దేవుని కోసం మారదామని ఈ గ్రూప్ లో నుంచి పక్కకు వచ్చి బైబిల్ పట్టుకున్నాడు అనుకోండి, ఏ ముగ్గురికి ఇష్టం ఉండదండి? ఉండదా? ఉండదా? బాయిలేని స్నేహం, బాగుపడని స్నేహం, బాగుపడనీయని స్నేహం. చాలా మంది ఎవరు స్నేహితులు తెలుసా? ఎవరా నువ్వు కలిసిపోయావా అంటారేమో అని భయంతరా, అంటారేమోనని పైందా రాలండి. మరి లోకం అంతా ఈ విధంగా ఉంది కదా మన పరిస్థితి ఏంటి అని అనుకున్నారని వాళ్ళు సపోజ్ ఉదాహరణ అండి, ఒకే ఒక్కటండి, లోకముతో లోకముతో వేరవ్వకపోతే ఆత్మను రక్షించుకోలేదు. ఈ లోకంలో ఏమాత్రం మలినం అంటకుండా బ్రతకాలి ప్రియమైన దేవుని పిల్లల, అలా బ్రతికి చూపించిన ఒకే ఒక్క నాయకుడు, భూమి మీద అక్షత వర్గాలను జయించిన ఏకైక ఛత్రాధిపతి ఎవరున్నాడంటే అది యేసుక్రీస్తే. ఎవ్వయంగా నేను నమ్ముకున్న నా ప్రభు, అక్షత వర్గాలను జయించినటువంటి ఏ వ్యక్తి లేడు, ఒకే ఒక్క యేసుక్రీస్తు. పాపమనే ఈ లోకంలో పాపం అంటకుండా బ్రతికిన వాడు, అది చాలా కష్టం కాదండి అన్నారండి. అందుకే చేప తెలుసు కదా మీకు, చేప చేప సముద్రంలో ఉంటుంది, సముద్రపు నీరు ఎలా ఉంటుంది, ఉప్పుగా ఉంటుంది. సముద్రంలో నీరంతా ఉప్పుగా ఉంటుంది కానీ చేప లోపలికి ఉప్పు అంటదండి, అంటుంది కదా చేప లోపల ఉప్పు అంటుంది కదా, అంటదు దానికి. ఇది పొలుసు తర్వాత చిన్న పొర ఉంటుందండి, ఈ పొలుసు తర్వాత చిన్న పొర ఉంటుంది, ఆ పొర దాటుకుని గొప్పతనం అనేది లోపలికి ప్రవేశించదు.
పట్టించుకుని ఉప్పు దానం రాని ఒక చేపను చూడమన్నాడు. అలా చీపించి బ్రతికి చీపించాడు పాపం అంటుకోకుండా తన జీవితంలో యేసుక్రీస్తు వారి ప్రియమైన వారు. ఒక చక్కని పాట చూసుకుని ప్రార్థన చేసుకుందాం. ఒక అద్భుతమైన పాట. ఈ పాట వినండి. ఈ పాటలో ఉన్న భావాన్ని గమనించండి. మీ జీవితంలో మీ జీవితంలో ప్రత్యేకించి జ్ఞాపకం ఉంచుకోండి. హృదయంతరంగాల్లో జ్ఞాపకం ఉంచుకోండి. అద్భుతమైన పాట ఇది. ఆ పాటను చూసిన తర్వాత మీరు ప్రార్థన చేసుకుందాం. క్షమించని ప్రార్థన చేస్తాం. మీరు కాదు చేతులు